హైదరాబాద్లో అందుబాటులోకి డబుల్ డెక్కర్. భాగ్యనగర వాసులకు డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. పలు పర్యాటక ప్రాంతాలను చుట్టి వచ్చేలా ప్రత్యేక రూట్ను హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ సిద్ధం చేసింది. ఈ సమాచారాన్ని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హెచ్ఎండిఏ కమిషనర్ అరవింద్ కుమార్ బుధవారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. 12.96 కోట్లతో గతంలోనే 6 డబుల్ డెక్కర్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను హెచ్ఎండిఏ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు కొన్ని రూట్లు ఎంపిక చేశారు. ముఖ్యంగా ట్యాంక్ బండ్, బిర్లా మందిర్, అసెంబ్లీ, సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, మక్కా మసీద్తో పాటు తారామతి, భారాదరి, గోల్కొండ, గండిపేట పార్క్, దుర్గం చెరువు, తీగల వంతెన, ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ జిల్లా ప్రాంతాల్లో నడపనున్నారు.